పిలిచారట? అవును బాబు, నేను ఎందుకు పిలిచానో నువ్వు ఊహించే ఉంటావు, కానీ నేను ఏం చెప్పబోతున్నానో నువ్వు ఊహించలేవు. చెట్టును కదిపి పట్టనట్టు వెళ్ళిపోవటం గాలికి సహజమేమో, కానీ మనస్సును కదిపి ఏమీ పట్టనట్టు వెళ్ళిపోవటం మనిషికి ధర్మం కాదనుకుంటాను. క్షమించండి మామయ్య, మనిషికి మనసు ఒక్కటే ప్రధానం కాదు, తన మనుగడ కూడా ముఖ్యం. జీవితాన్ని పండించుకోలేని మనసులు ముడివడినా ముచ్చటగా ఉండలేదు. అంటే నా బిడ్డను చేసుకుంటే నువ్వు సుఖపడలేవనా? ఎందుకని బాబు, అమ్మాయిలో ఏ లోపం ఉందని? ఏ లోపం లేదు కనుకనే తనకి ఏ లోటు లేని సంసారం దొరకాలని కోరుకుంటున్నాను మామయ్య. బాబు, నాది కష్టపడి జీవించాల్సిన జీవితం, ఏ కష్టం ఎరగని మీ కూతురికి మరో మంచి సంబంధం వెతకండి. వెతికితే దొరికేవి బంధాలే కానీ అనుబంధాలు కావు బాబు. ఒకవేళ నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నా, పెళ్లికి ముందు నీకు ఒక నిజం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. సమయం వచ్చింది కనుక ఇప్పుడే చెప్పటం నా ధర్మం. రా బాబు. బాబు, ఆపదలో ఉన్న వాళ్ళను అయిన వాళ్ళను ఆదుకునే బలహీనత నాకుందని నీకు తెలుసు. అందుకని అడిగిన వాడికల్లా లేదనకుండా అప్పులు ఇచ్చాను. తిరిగి నిలదీసి వసూలు చేసే మనస్తత్వం నాది కాదు కనుక అన్నీ పోగొట్టుకున్నాను. ఇవిగో ఇవే కాలదోషం పట్టిన ఆ ప్రామిసరీ నోట్లు. ఇక ఊరు మడి ఖర్చుల కోసం, దాన ధర్మాల కోసం నేను అప్పులు చేయవలసి వచ్చింది. ఇవాళ ఈ ఆస్తి అంతా అమ్మిన అప్పులు తీరవు. ఇది ఈనాటి నా పరిస్థితి. ఈ విషయం అమ్మాయికి తెలిస్తే ఎక్కడ బాధపడుతుందోనని రహస్యంగా ఉంచాను. చూడు బాబు, సవతి తల్లిని, ఆమె పిల్లల్ని తోబుట్టూలు కంటే ఎక్కువగా చూసుకునే నువ్వే, నేను తప్ప ఏ దిక్కులేని నా బిడ్డకు దిక్కు కావాలి. చెప్పు బాబు, అమ్మాయికు రాలేని నా బిడ్డకు తోడునీడగా ఉంటానని ఒక్క మాట చెప్పు. ఏమిటమ్మా ఇంకా తెమ్మలేదు? ఏమిటి చింతపండు పెట్టి తోముతున్నావా? ఈ చింతపండు ఉంటే వారం రోజులు చారు కలుపుకోవచ్చు. పోనీ మట్టితో తోమతానులేండి. అయ్యయ్యో, మట్టితో అరిగిపోతాయమ్మా, నీ చేత్తో తోమి. అలాగే మాయా. ఏరా, పిడకలు లెక్కటమంటే నిద్రపోతున్నావా? లెక్క పెట్టి నిద్రపోయాను, నిద్రలో మర్చిపోయాను. మళ్ళీ లెక్క పెట్టు. అన్నగారు. అమ్మా. అన్నగారు, మీరు చెప్పినట్టు కొంగరెక్కల్లా వచ్చిందా? అమ్మా, గోచి కూడా పనికిరాదని తేలిపోయింది, ఇక అక్కడ పడే. వదిలేమ్మా, వద్దు వద్దు. అమ్మగారు, అక్కడ పెట్టు. ఏమిటమ్మా ఇవన్నీ? ఏముంది అత్తయ్య, ఇది డైనింగ్ టేబుల్, అది సోఫా, అది స్టీల్ సామాన్లు, ఎలా ఉన్నాయి? బాగున్నాయమ్మా. మీ నాన్నగారు పంపించారా? 10 మంది వచ్చిపోయే ఇల్లు కదా, ఈ మాత్రం సామాన్లు లేకపోతే మీ అబ్బాయి గారి హోదా దెబ్బతింటుందని నేనే తెప్పించాను. మరి అబ్బాయికి చెప్పే కొన్నావా? ఇవి మగవాళ్ళకి చెప్తే జరిగే పనులు కావత్తయ్య. మనం చెప్పినా చూద్దాం చేద్దాం అంటారే గాని ససీమరా పట్టించుకోరు. ఆడవాళ్ళమే ఇంటి హంగు అలంకరణ చూసుకోవాలి, ఆ తర్వాత వాళ్ళు చూసి మురిసిపోతారు. కాదు, నీలాగా ఖర్చు పెట్టే భార్య ఉంటే భర్త మురిసిపోవటం కాదు, మూర్చిపోతాడు. ఇందులో మూర్చిపోయింది ఖర్చు ఏమైందండి? ఇల్లానికి పూలు గాజులు ఎంత అవసరం, ఇంటికి సామాన్లు కూడా అంతే అవసరం. కావచ్చు, కానీ చేతులు ఉన్నాయి కదా అని మోచేతి వరకు గాజులు తొడగరు. అంత విపరీతంగా ఏం ఖర్చు పెట్టానండి? డైనింగ్ టేబుల్, సోఫా సెట్, స్టీల్ సామానేగా. ఏ, ఇప్పుడున్న కంచాలా తింటే తిండి వంట పడతానా?
కింద కూర్చుంటే నా మోసేనే. ఇప్పుడు ఎందుకు ఇంత దుబారా ఖర్చు చేయవలసి వచ్చింది? ఇంటికి అవసరమైన వస్తువులు కొనటం దుబారా అవుతుందన్న కొత్త విషయం తెలియక ఇంటి మర్యాద కాపాడటం కోసం ఇల్లాలుగా నేను చేసిన పనిని మెచ్చుకుంటారనుకున్నాను, కానీ ఇంత ఆశించుకుంటారనుకోలేదు. ఇంటి మర్యాద ఇల్లాలను బట్టి ఉంటుంది పద్మ, ఇంట్లో ఉన్న వస్తువులను బట్టి కాదు. తెలిసి ఏంటిది? మీరు లేకుండా ఒంటరిగా నేను ఉండలేనండి. నేను మాత్రం ఉండగలనా? పిచ్చిదాన, త్వరలో వచ్చేస్తాగా. పోనీ ఈలోగా మీ పుట్టింట్లో ఉండరాదు? వద్దండి, వద్దు. తించుకున్న బరువును మళ్ళీ మా అన్నయ్య గుండెల మీద పెట్టలేను. అవునాయనా, ఆడపిల్ల అత్తింట్లో ఉంటేనే అందం, పుట్టింటికి వెళ్ళే రోజులు ముందు ముందు చాలా ఉన్నాయిలే. పోనీ ఓ పని చేస్తాయా, తులసికి వదిలికి నువ్వు తల్లిలాంటి తనివి. నేను వచ్చేదాకా వీళ్ళిద్దరికీ అండగా నువ్వు మా ఇంట్లోనే ఉండు. నువ్వు ఇక్కడ ఉంటే పూరి కూర మంచి వడలు అన్ని చేసి పెడతావు, మేమంతా తింటాం. తింటారా? తింటారు. ఊరు సొమ్ము ఊరగాయతో సమానం అని ఇదేమైనా సత్రం అనుకున్నారా, మఠం అనుకున్నారా? కొంతకాలం పోతే సూరమ్మ హోటల్ బోర్డు తీసి నా ఇంటికి కట్టి నా చేతికి చెప్పగలరా ఇస్తారా? సూరమ్మ నువ్వు బయటికి వెళ్ళమ్మా. ఇక అత్తయ్య నేనే ఉండమన్నాను, ఉంటుంది ఇక్కడే. అదే మాట నేనున్నాను. ఎవరు మీరెవరు అన్నారు? మీరెవరు? ఎవరా? ఈ ఇంటికి వారసులు నా అల్లుళ్ళు, కాబోయే యజమానులు. వాళ్ళు ఉండమన్నారు, నేను ఉంటున్నాను. ఇదిగో సూరమ్మ. సూరమ్మలే పేరమ్మల నూరుక. ఇదిగో అల్లుడు, ఈ ఇంటి కోడల మీద ఏగ వాళ్ళకన్నా చూసుకుని పూచినది. నువ్వు పదయ్యా, క్షేమంగా వెళ్ళి లాభంగా వద్దు కనపరా. రా తమ్ముడు.